దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన సంఘటన మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్టుగా అగ్ని అనేది మన ఎముకల్లో మండుతూ ఉండాలి. అగ్ని మన ఎముకల్లో, హృదయంలో మండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో 20వ అధ్యాయమందు మనం 9వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, నా హృదయములో అగ్ని వలె మండుచు, నా ఎముకలలో మూయబడి ఉన్నట్లుగా ఉన్నది, నేను ఓర్చి యోచి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదినాన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యిర్మీయా యొక్క దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో ఈరోజు కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ సత్య వాక్య బోధన ఇష్టపట్టలేదు. ఎక్కడ చూసినా కానీ నిజమైన మాటలు అంగీకరించడానికి ఇష్టపడతలేదు. కారణం ఏంటంటే, ఆ దినాల్లో యిర్మీయా మాట్లాడినటువంటి యొక్క సంగతులు మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే, ఆయన మరి ప్రవక్తగా ఉన్నటువంటి వాడు, ఇస్రాయేలు యొక్క, యూదుల యొక్క, అంటే యూదా రాజ్యం యొక్క చివరి దినాల్లో ఆ రాజుల గురించి ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి దేవుని వాక్కులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. యిర్మీయా గ్రంథంలో మనకి యూదా రాజుల యొక్క చివరి దినాల్లో చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని, దేవుడు వారందరి వెడల విసిగి బబులోను చెరలోనికి వారిని పంపించబోతున్నాడని దేవుని చేత యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు రాజుకి అలాగే ప్రజలకి ఆయన హెచ్చరించాడు. ఆయన హెచ్చరించినప్పుడు ఆ మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఇబ్బందికరంగా అనిపించినాయి. ఆ మాటలు వాళ్ళ జీవితాల్లో బాధ అనిపించినాయి. మేమేంటి బబులోనులోనికి చెరగా కొనుక్కోవటం ఏంటి, నీవు దేవుని మాటలు మాకు చెప్తున్నావా, దేవుడు నీతో మాతో మాట్లాడుతున్నాడా అని చెప్పి యిర్మీయాను ఎంతగానో ఇబ్బంది పరిచారు. ఆయన ఎంతగానో బాధ పెట్టారు. ఆయనను తీసుకెళ్ళి ఏం చేశారంట, ఆ చెరలో వేశారట, తొవ్వినటువంటి నీళ్ళు లేని గుంటలో పడేశారట, బొండలు కాళ్ళకి చేతులకి బొండలు వేశారట, సంఖ్యలు వేశారట, చీకటి కలగల ఉన్నటువంటి ఆ బిడములో పడేశారట. అనేక రీతులుగా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే అదే సమయంలో అబద్ధ ప్రవక్తలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ రాజులు ఏం చేస్తారంటే వారికి బహుమానాలు ఇచ్చి యిర్మీయాను ఇబ్బంది పరిచినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని పైన 7వ వచనం మనం చదువుతూ ఉంటే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలచితివి, నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పాడు. ఏమన్నాడు, అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా, నేను నవ్వుల పాలైపోయాను. ఎందుకో తెలుసా, నేను నీ యొక్క బలవంతము చేత నీకు అప్పగించుకున్నాను కనుక నీవు నన్ను బలవంతం చేసావు. ఇది అంటాడు, అయ్యో నేను పాను ప్రభువా, నేను చెప్పను ఆయన. మొదట జయను చూస్తా ఉంటే నేను బాలుడును, నేను పోన్న ఆయన నీ మాటలు అందించడానికి, ఇంకెవడన్నా చూసుకోమంటాడు మోషే చెప్పినట్టుగా. నేను వెళ్ళను, నేను బాలుడుగా ఉన్నాను, నేను చిన్నవాడిని చెప్పినప్పుడు నువ్వు బాలుడు అయినా సరే నీ ద్వారా నేను చేయబోతున్న కార్యాన్ని ఇస్రాయేల్ కంటే యూదా వారికి నువ్వు తెలియచేయమని చెప్పాడు. ఆ మాటలు తెలియజేస్తూ ఉండగా వారేం చేశారట, ఆయనను దినమంతా కూడా నవ్వులు పాలు చేశారట, ఆయన అందరూ కూడా కలిసి ఎగతాళి చేశారట. అలాంటి సందర్భాల్లో ఆయనలో చాలా వేదన కలిగింది, బాధ కలిగింది. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నా యొక్క దేవుని పేరు ఎత్తను, ఇంకా నేను ఆయన పేరు ఎత్తను, ఆయన నామమును బట్టి ఇక నేను ప్రకటన చేయననుకున్నాడట. అనుకొని ఊరకుండిపోయాడు. ఆయన ఊరకుండిపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఒకసారి నిన్ను వెలిగించిన తర్వాత, దేవుడు ఒకసారి నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చిన తర్వాత
నువ్వు ఊరుకుంటానన్నా ఆయన ఊరుకోడు. నువ్వు ఎలాగా అదిగో నేను దాక్కుంటానన్నా సరే నువ్వు ఎక్కడ దాక్కున్నా తీసుకుని బయటికి లాక్కొచ్చేవాడుగా ఉన్నాడు. యోనా ఎక్కడ దాక్కున్నాడు వెళ్ళి? ఆ ఓడ యొక్క అడుగు భాగంలో దాక్కున్నాడు. ఎవడ కనపడకుండా ఏం చేశాడు? దేవుడు సముద్రం అడచని కలుగు చేసి బయటికి లాక్కొచ్చాడు. దావీదు అంటా ఉంటాడు, అయ్యో నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? ఆకాశమందుకు వెళ్ళి పారిపోయానా? అక్కడ నీవు సింహాసనం వేసుకుని ఉన్నావు. భూమి మీద దాక్కున్నావా? అక్కడ నీ యొక్క పాదపీఠం ఉంది. నేను పాతాళంలోకి దాక్కున్నానా? అక్కడ కూడా నీవు ఉన్నావు. నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి కూడా పారిపో జానని చెప్తా ఉంటాను. కాబట్టి దేవుని నుంచి మనం ఎక్కడికి పారిపోలేము. ఒకసారి దేవుడిని వెలిగించిన తర్వాత, ఒకసారి దేవుడు నిన్ను బలపరిచిన తర్వాత ఆయన సన్నిధిలో నీవు ఆయనతో ఉండాలి. ఆయన నిన్ను బలపరిచి ఆయనతో ఉండేట్లుగా చేసేవాడు. ఇక్కడ యిర్మీయా నేను మాట్లాడను, ఆయన పేరెత్తను, నేను వెళ్ళనని చెప్తా ఉన్నాడు. కానీ ఏమవుతుంది తెలుసా? ఆయన హృదయములో అగ్ని వలె మండుతూ ఉందట. ఆయన ఎముకలలో ఆ అగ్ని మూసివేయబడిందని చెప్తున్నాడు. ఆ అగ్ని ఎముకల్లో మూసివేయబడిందట. ఇక్కడ యిర్మీయాకి బలహీనుడైపోయాడు. ఎక్కడ బలహీనుడైపోయాడు? శరీరంలో కాదు, ఆత్మలో బలహీనుడైపోయాడు. ఆత్మలో ఆయన నేను చేయకూడదు అనుకుంటున్నాడు, నేను ఇంకా దేవుని మాట ఎత్తకూడదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఊరుకోవట్లేదు. ఇక్కడ ఆయన ఎముకల్లో మండుతూ ఉందట, అగ్ని మండినట్లుగా మండుతూ ఉందని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అగ్ని మండుతూ ఉన్నట్లుగా ఉన్నప్పుడు ఆ అగ్ని చేత మనము మండించబడాలి. ఆ అగ్ని చేత మనం మండించబడాలి. అందుకనే ఒక చక్కటి మాట రాయబడుతుంది, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించిన ఒక చక్కటి పాట. పరిశుద్ధాత్మ అనేది ఏం చేస్తాడ? మనలో మంటను రేపుతూ ఉంటుంది. మనం చల్లారి పోయే కొంది ఆ మంట రేపబడతా ఉండాలి, లేకపోతే మనం చల్లారిపోతాము. మనకైతే చలికాలం ఏం చేస్తాము? అందరం బయటకు వెళ్ళి చలి మంట వేసుకుంటాం కదా. బయటకు వెళ్ళి పల్లెటూరులో గడ్డి తీసుకొచ్చి వాములో నుంచి మంట పెట్టి చుట్టూ ఉంటారు. చుట్టూ పొద్దున్నే శీతాకాలము కూర్చుంటారు చాలామంది, ముచ్చట్లాడుకుంటారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఎవరికి వాళ్ళకి ఇళ్లలో కొలిమి ఉంటుంది, చిన్న చిమ్నీ అంటారు దాన్ని, అది ఉంటుంది. అదేం చేస్తారంటే దాంట్లో కట్టెలేసి మంటేస్తారు. ఆ వేడిగా ఇళ్ళంతా కూడా ఆవరించి ఉంటుంది అన్నమాట. ఆ వెచ్చదనానికి వారు చలికాలం పండుకుంటారు వాళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా చల్లబడంగానే చలి పుడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు కిందకు వచ్చి ఏం చేస్తారు? ఆ మంట ఆరిపోయిందా లేదా చూసి, మంట ఆరి నుప్పు ఉంటుంది, నుప్పు ఉంటుంది కానీ వేడి రాదు. ఎందుకనంటే కట్టెలైపోతుంది. మరలా అందులో కన్ను కట్టెలేసి కొంచెం నూనె వేస్తూ ఉంటారు. వెంటనే అది మళ్ళీ మండుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మండిన తర్వాత ఆ ఇల్లంతా వెచ్చదనం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఎప్పుడూ కూడా దేవుని యొక్క అగ్ని చేత మండించబడతా ఉండాలి. ఆ అగ్ని మన యొక్క హృదయాల్లో మండుతూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే యేసుప్రభువు చనిపోయి తిరిగి పునరుద్ధరణ అయిన తర్వాత వారు మాట్లాడుకుంటూ ఎంఐ మార్గంలో వెళ్తూ ఉన్నారు. వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంఐ మార్గంలో వారు చెప్తూ ఉంటారు, ఇదిగో ఆ మాటలు ఇంకా మనలో మండుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు మండుతూ ఉన్నాయట, వేడి కలిగిస్తూ ఉందట. ఎందుకంటే జీవము కలిగిన మాటలు మన జీవితాల్లో వేడిని పుట్టించేవిగా ఉంటాయి. అందుకనే దావీదు కీర్తన 119 అంటూ ఉంటాడు, నా ప్రాణము సొమ్మసిల్లగా నా ప్రాణానికి నీ వాక్యము ప్రాణ పుట్టించిందంటాడు. నీ వాక్యము ప్రాణ పుట్టించిందట, వేడి పుట్టించిందట. మన శరీరంలో ఎలాగైతే సరిపోయినటువంటి ఉష్ణోగ్రత ఉండాలో అలాగే మన ఆత్మలో కూడా సరిపోయిన ఉష్ణోగ్రత ఉండాలి. లేకపోతే మన ఆత్మ చచ్చిపోద్ది అన్నమాట. మన ఆత్మ అనేది చల్లబడిపోయి వేడి తగ్గిపోతే ఆరిపోతుంది, వేడి ఎక్కువైపోతే పగిలిపోతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి దాని ద్వారా
మన హృదయానికి ఎముకలకు ప్రాణ పుట్టించుకోవాలి. ఆ చల్లారిపోయినటువంటి స్థితిని మరలా మనము వెలిగించుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే కీర్తనలో మాట్లాడుతూ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు 39వ కీర్తన 3వ వచనం చూడండి, నా గుండె నాలో మండుచూ ఉండేను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. హల్లెలూయా. ఏమన్నాడండి, నా గుండె నాలో మండుతూ ఉందట, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన గుండెలో మంట రావాలి, మన హృదయములో ఏమొచ్చిందట, మంట మండుతుందంటున్నాడు. నీ వాక్యమును నేను ధ్యానించగా ఏం కలిగిందట, మంట పుట్టిందని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే చల్లారిపోతాం. దేవుని వాక్యము మనము మరి ప్రకటన చేయకపోతే చల్లారిపోతాము. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయంలో 15-16 వచనంలో చూడండి, అక్కడ నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నుడివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నానని చెప్తున్నాడు. ఆ పైన 15వ వచనం చదవండి, నీవు నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చనగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నునువెచ్చని స్థితి అట. నునువెచ్చని స్థితి అంటే వేడి కాదు, ఇటు చల్ల కాదు, నునివెచ్చని స్థితి. ఆ స్థితి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మెచ్చేదిగా ఉండదని చెప్తున్నాడు. మన జీవితాల్లో నునివెచ్చని స్థితిగా ఉన్నామంటే అది పనికిరాకుండా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. అందుకనే నీ జీవితంలో ఉన్నావా చల్లగున్నావా పర్వాలేదు, వెచ్చకున్నావా పర్వాలేదు, కానీ అటు చల్లదనము అటు వెచ్చదనము కాకుండా నుడివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే నేను నోటిలోంచి ఉమ్ము వేస్తానని లవోదికియా అనేటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మరూపుడుగా. లవోదికియా అనేటువంటి సంఘము 7వ సంఘము, ఆసియాలో ఉన్న 7 సంఘాలతో మాట్లాడాడు. ఆ 7 సంఘాల్లో ఈ చివరి సంఘం ఏదయ్యా అంటే లవోదికియా. అలాగే సంఘాలు 7 సంఘాల గురించి భక్తులు మాట్లాడుతూ చెప్తా ఉంటారు కదా, ఆయా కాలాల్లో ఉన్న సంఘాన్ని సూచించారు. ఇప్పుడు ఉన్న సంఘము చివరి సంఘం ఏదయ్యా అంటే లవోదికియా. ఈ లవోదికియా అని చెప్పబడేటువంటి సంఘము నులివెచ్చని స్థితిలో ఉండిపోయిందట. గమనించారా, ఈరోజు మనం చూస్తూ ఉంటే లోకములో దేవుని యొక్క యచ్చదనం అనేది తగ్గిపోయింది. క్రైస్తవ దేశాలైనటువంటి ఫ్రాన్స్ కానీ అమెరికా కానీ ఈ రోజున దైవత్వాన్ని విడిచిపెట్టేశారు, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. దేవుణ్ణి కాదని కొత్తదనం కొరకు పరిగెత్తి వారి జీవితాల్లో అనేకమైనటువంటి హైందవ సంబంధమైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే చల్లగా కాకుండా వెచ్చగా కాకుండా నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, దేవుని యొక్క సన్నిధిలో ఉంచి జారిపోయిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా వెచ్చగా చల్లగా లేకుండా నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ స్థితి నేను మెచ్చనంటున్నాను దేవుడు. అందుకొరకే దేవుని యొక్క సన్నిధిలో యిర్మీయా ఆయన దినాల్లో యూదా రాజులు పతనమైపోతా ఉన్నటువంటి వారితో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, ఇదిగో దేవుడు మీకు శ్రమ తీసుకురాబోతున్నాడు. కారణం ఏంటంటే మీ నులివెచ్చని స్థితి, మీ నులివెచ్చని స్థితిలో ఉంచి మీరు చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండండి, లేకపోతే దేవుని యొక్క చేత దూషించబడతారు, దేవుని చేత వెలివేయబడతారని చెప్తున్నాడు. ఆ మాటలు నచ్చక వారు ఆ ఇర్మీయాను పట్టుకెళ్ళి ఏం చేశారంట, ఆ గుంటలో పడవేశారు. అందుకని అక్కడ దావీదు అన్నాడు, దేవుని నీ మాటలు నేను ధ్యానము చేయగన్నాలో మంట పుట్టాను అంటున్నాడు, అగ్ని మండిందని చెప్తున్నాడు. దేవుని వాక్యము ధ్యానం చేయాలి మనలో మంట రావాలంటే, మనలో అగ్ని వేడి పుట్టాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యము మనలో మండించేదిగా ఉంటుంది.
ఆ మంట లేకపోతే మన జీవితాల్లో నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ నులివెచ్చని స్థితి దేవుడు మెచ్చేదిగా ఉండదని చెప్తున్నాడు. అందుకొరకే దేవుడు కూడా చెప్తున్నాడు కదా, ఆ యేసు ప్రభువు చెప్పారు లూకా సువార్తలో 9:62 ఎవడైనా సరే నాగట మీద చెయ్యి వేసి వెనుదిరిగినట్లయితే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని చెప్పాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనక తిరిగినట్లయితే దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు అంటే అర్థమేంటి తెలుసా? ఒకసారి మన్నించబడిన తర్వాత, దేవుని దగ్గరికి పిలువబడిన తర్వాత నువ్వు జారిపోతా ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళవని చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ యిర్మీయా యొక్క జీవితంలో ఎముకల్లో అగ్ని మండుతా ఉందంటున్నాడు. ఎందుకు మండుతున్నాయా అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ హేయమైనటువంటి స్థితిని చూసి మాట్లాడకుండా నోరు మూసుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనలో మంట పుట్టించాడు అని చెప్తున్నాడు. ఆ మంట ఆయనలో నిలబడకుండా చేస్తూ ఉందట. ఆ మంట ఆయన జీవితంలో ఏం చేస్తుందంటే మరి అది ప్రకటించేట్టుగా చేస్తూ ఉంది. నోరు మూసుకుందాము, చెప్పకుండా ఉందాము అనుకున్నాడు, కానీ హృదయములో అగ్ని వలె మండుతూ ఉంది. ఆయన ఎముకలలో ఆ మంట మండుతూ మూసివేయబడ్డట్టుందట. ఎముకల్లో మంట మండుతాడో, ఒక పక్క తీసేస్తేమో దీని నుంచి వచ్చింది అటు పక్కకి వెళ్ళిపోద్ది కదా, కానీ ఒక పక్క మూసేసి ఇటు నుంచి మంట పెడితే అది చాలా భయంకరమైన పరిస్థితి. అయితే అలాంటి స్థితి నా జీవితంలో కలుగుతూ ఉందంటున్నాడు. అదే స్థితిలోనికి మనము కూడా రావాలంటున్నాడు. కారణం ఏంటంటే ఈ దినాల్లో భయంకరమైనటువంటి దినాలు ఉన్నాయి. దేవుని ఆత్మ ఆరిపోయినటువంటి దినాలు వచ్చింది. ఈ దేవుని ఆత్మ ఆరిపోయినటువంటి దినాల్లో మనము ఆరిపోయినట్లయితే దేవుని చేత ఉమ్మివేయబడతాం, దేవుని చేత దూషించబడిన వారంగా చేయబడతాం, దేవుని చేత మనము బయటికి తోసివేయబడే వారంగా ఉంటాము. అందుకనే యోహాను సువార్తలో ప్రభువు చెప్తా ఉంటాడు 15వ అధ్యాయంలో, ఇదిగో నాలో నిలిచి ఉండకపోతే మీరందరూ కూడా ఏమైపోతారట, వాడిపోయినటువంటి తీగలుగా అవుతారు. కనుక అవి రాలిపోతే ఒకడు దానిని ఊడ్చి పోగు చేసి బయట అగ్నిలో కాల్చివేయని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. అందుకే పౌలు గారే రోమపత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి అలలియా. ఆసక్తి విషయంలో కొన్నిసార్లు మాంద్యులైపోతూ ఉంటాం. మాంద్యులు అంటే మందం అయిపోతూ ఉంటాం. మందమైపోవటం అంటే ఏంటి? బద్ధకం అయిపోవటం కదా. మందమైపోవటం అంటే బద్ధకం అయిపోవటం. బద్ధకం అనేది మన జీవితాల్లో నాశనాన్ని తెచ్చింది. బద్ధకం అంటే ఏంటి? సోమర్తనం. ఆ సోమర్తనం అనేది సామెతలో మాట్లాడి చెప్తాడు, అది దారిద్ర్యాన్ని తీసుకొని వచ్చుతాడు. సోమర్తనము చింపిరిగుడలు వచ్చాడు చేస్తుందట. సోమర్తనము లేమితో ఉండేట్లు చేస్తుందట. అలాగే మందమైపోయినప్పుడు ఏమవుతామంటే మనము చింపిరి గుడ్డలు వేసుకునే వారంగా అయిపోతాం. మందమైపోయినప్పుడు మన జీవితాల్లో నశించే వారం అయిపోతాం. అందుకొరకే ఆసక్తి విషయంలో ఒకసారి దేవుని చేత వెలిగించబడ్డాం కనుక ఆ వెలుగు ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. ఆ మంట ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనల్ని వెలిగించేదిగానే ఉండాలి. లేకపోతే మనం ఏమైపోతామయ్యా అంటే చీకటిబారిపోతాం. ఒకసారి మన జీవితము చీకటిబారిపోయిందంటే ఆత్మ సంబంధంగా మరలా వెనుదిరగలేము. అందుకనే పేతుర్లో అంటా ఉంటాడు, ఇదిగో మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు కాబట్టి మీరెప్పుడు కూడా మరలా ఆ చీకటిలోకి నడవకుండా ఉండండి అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకసారి వెలిగించబడి పడిపోయినట్లయితే వారి జీవితము చాలా దుర్భరంగా ఉంటుందని చెప్తా ఉంటాడు. 2 పేతురు పత్రిక 2:20 వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటి చేత చుట్టబడి వాటి చేత జయించబడిన ఎడల వాడి కడవడి స్థితి మొదటి స్థితి కంటే
మరి చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో గొల్లినట్లు మళ్ళినట్లు అది అను నిజమైన సామెత చొప్పున దీనికి సంభవించను. ఏమన్నాడు ఇక్కడ? ఒకసారి వెలిగించబడ్డాం కాబట్టి రక్షకునుగా అనుభవపూర్వకంగా ఆయన ఎరిగి ఉన్నాం కనుక ఇప్పుడు లోక మానిన్యము చేత దేవుడు వెలిగించిన వెలుగును మనము చీకటి మార్చకూడదట. ఆ వెలుగు మనలో ఉంచి పోయినట్లుగా ఉండకూడదు. మనము ఆ వెలుగు వెలుగుతూనే ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే కూడా చెడ్డదగును. అందుకని యేసుప్రభువు ఉపమానం చెప్పాడు. ఒకడట తన యొక్క ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చుకున్నాడట. వాడు ఇంట్లో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా ఆ దయ్యాన్ని బయటకు తోలేసి అదంతా శుభ్రం చేసి పెట్టాడు. ఈ శుభ్రం చేసి పెట్టిన తర్వాత ఆ దయ్యం బయటకు వెళ్ళిపోయి అది నివసించడానికి వెతుకుతా ఉంది. ఎక్కడ స్థానం దొరకలేదు. మరలా వచ్చి వెతుకుతున్నప్పుడట ఆ గది శుభ్రము చేయబడి హృదయము అక్కడ ఎవరూ కూడా అధికారము లేకుండా ఉండటం చూసి అది వెళ్ళిపోయి ఏం చేస్తుందట? వాడికంటే కూడా మరి చెడ్డమైనటువంటి మరి 7 దయ్యాలను పిలుచుకొచ్చిందట. ఇప్పుడు వాడితో పాటుగా మరి 7 చెడ్డ దయ్యాలు వచ్చి అందులో దూరిపోయినాయి. అందుకు ప్రభు చెప్పాడు కదా, వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోయింది. ఎందుకో తెలుసా? ముందెన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ముందు ఒకటే ఉంది, కానీ ఇప్పుడు 7 అది కాకుండా 7 వచ్చినాయి. 8 ఇంట్లో దూరినాయి అంటే వాడిని ఎలగొట్టడం సాధ్యమా? ప్రభు చెప్తున్నాడు వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే దుర్భరమైందని చెప్పాడు. అదే పేతులు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? వాళ్ళ యొక్క కడపటి స్థితి అట మొదటి స్థితి కంటే కూడా చెడ్డదైపోయింది. ఎవరి స్థితి? వెలిగించబడిన తర్వాత నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతే, వెలిగించబడిన తర్వాత మరలా అదిగో ఆ వేడిలో నుంచి తగ్గిపోతే వారి జీవితాలు ఏమైపోతాయా అంటే భయంకరమైపోతాయని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఇక్కడ అంటున్నాడు కదా, వెలిగించబడాలి, తీవ్రతను కలిగిన వారంగా ఉండాలి. అలాగే మన హృదయాన్ని కూడా ఆత్మతో వేడి చేయబడాలి, ఆత్మతో ఉడికించాలి. ఆ యొక్క ఉడుకుతనం రావాలి. ఉడికించడం అంటే ఏంటి? వేడి కదా. వేడి చేయబడాలి ఆత్మతో మన జీవితాల్లో మనము ఆ యొక్క వెలుగును మళ్ళా అంటే వేడిని మళ్ళా పొందగలిగిన వారంగా ఉండాలి. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్కుల చేత బలపరచబడే వారంగా ఉండాలి. మన ఎముకలలో అగ్ని మండుతున్నట్లుగా చేసుకోవాలి మనం. ఆ లోపల అగ్ని మండుతా ఉందంటే ఆ తీవ్రతకి ఎవడు కూడా ఆపలేడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే పాత నిబంధనలో దేవుడు కొన్ని పర్యాయాలు ఆ ఆత్మను పంపించాడు. ఆ ఆత్మ వాళ్ళ మీదకు వచ్చినప్పుడు వాళ్ళు తీవ్రమైపోయినట్టు వారుగా చేయిపోయారు. ఎలాగయ్యా అని మనం చూస్తూ ఉంటే సంసోను ఉన్నాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ గాజా గేట్లు కట్టేసిన గేట్లు కూడా దింపుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడట ఆడిదను చావు కొట్టి దాన్ని దవడ ఎముకొని తీసుకొని 1000 మందిని చంపేశాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ అనేకుల మీదకి వచ్చింది. ఆత్మ చేత తీవ్రతను కలిగి ఉన్నారు వారు. కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తా ఉంటే ఫిలిప్పు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశాడు ఫిలిప్పు? ఆయన ఎక్కడ? సమరయలో ఉన్నాడు. సమరయలో ఉన్నవాడు రథము కంటే ముందుగా పరిగెత్తి ఎక్కడికి వెళ్ళాడట? గాజా మార్గంలోకి వెళ్ళిపోయాడు. అలాగా ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నారు మనం అని చెప్తున్నాం. ఆ తీవ్రత మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనము ఉత్తేజపరచబడతాం. అది లేకపోతే ఏమవుతుందంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. ఆ నిద్రావస్థ అనేది చాలా ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే పౌలు గారు ఎఫెసి పత్రికను రాస్తాడు 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత
నిద్రించుచున్నా నీవు మేల్కొని మృతుల్లో ఉండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు? నిద్రించుచున్నా నీవు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. నిద్ర అనేది మన జీవితాల్లో చాలా ప్రమాదాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంది. గతంలో మీకు జ్ఞాపకం చేశాను, నిద్ర అనేది నష్టాన్ని తెచ్చేదిగా ఉంటుంది. శారీరకమైన నిద్ర ఆరోగ్యం ఇస్తుంది కొంతవరకు, ఎన్ని గంటలు? 6 గంటల నుంచి 8 గంటలు. అర్థమైందా? ఎవరైనా 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. 6 గంటల కంటే తక్కువ పోతే దినమంతా ఆలోచిస్తూనే ఉంటారు. 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే కూడా దినమంతా బతుకుంటూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు కదా, మన జీవితాల్లో నిద్రావస్థలను వెళ్ళకూడదు. నిద్రావస్థ అనేది మన జీవితాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. నిద్రావస్థ అనేది మన జీవితాల్లో నష్టాన్ని తెచ్చేదిగా ఉంటుంది. గతంలో చెప్పాను మీకు, సౌలు నిద్రపోయాడు, ఏమైపోయింది? సౌలు నిద్రపోతే ఏమైంది? దావీదు వచ్చి వస్త్రపు చెంగుని ఆ యొక్క ఈటని నీటి బుడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రాణం తీయాలి కానీ తీయలేదు. సంసోను ఉన్నాడు, నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? తన బలం పోగొట్టుకున్నాడు, ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు. కత్తి పెట్టి తలంతా కూడా గొరిగేశారు. ఆ తలంతా గొరుగుతూ ఉంటే నిద్రలో లేవలేదు ఆయన. ఇప్పుడు బలం పోయింది. నిద్రావస్థలో ఉండగా ఏం చేశాడు? తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆమెమంది సంసోను ఫిలిస్తీన్ వచ్చాడని చెప్పంగానే అక్కడ రాయబడుతూ ఉంటుంది, సంసోను మునుపటి వలె ఆయన లేచి విధించుకుంది అనుకున్నాడు, కానీ తలంతా కూడా బోడి చేయబడింది. కనుక తన బలాన్ని పోగొట్టుకున్నవాడు అయిపోయాడు. అలాగే మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఐతూకు అనేవాడు అపొస్తలుల కార్యాల్లో కిటికీలో కూర్చొని నిద్రపోయాడు. పైన 3 అంతస్తులో నుంచి జారి నిలబడిపోయాడు, చచ్చిన వాడు అయిపోయాడు. పౌలు మాట్లాడటం ఆపేసి కిందకి వెళ్ళి ఆడి మీద పడి ప్రార్థన చేసి ఎచ్చగలిగి చేస్తే మళ్ళా తిరిగివాడు బ్రతికాడు. వేరే సంగతి అయితే నిద్రావస్థ అనేది మన జీవితాల్లో నష్టాన్ని తీసుకుని వచ్చింది. అందుకని అన్నాడు, ఇదిగో నిద్రించుచున్నా నీవు మేల్కో, క్రీస్తు ప్రకాశం నీ మీద ప్రకాశించబోతా ఉంది. కనుక మనం ఇప్పుడేం చేయాలట? వెలిగించబడాలి. మన లోపల అగ్ని పుట్టించబడాలి. మన ఎముకల్లో అగ్ని మండుతూ ఉండాలి. మన హృదయం అనేది మండించబడాలి. ఆ హృదయం మండించబడకపోతే, మన హృదయము మండించబడకుండా మన ఎముకల్లో వేడి లేకపోతే మన జీవితాల్లో చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ యోధా దేశం ఏమైపోయింది? బబులోను రాజు చేత జయించబడింది. బబులోను వచ్చాడు, వాళ్ళందరినీ కూడా కొల్లగొట్టుకొని ఆ సమస్తాన్ని దోచుకొని వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అదే చెప్పాడు యిర్మీయా, అదిగో ఇది జరగబోతా ఉందని చెప్తే ఆయన నిజమైన మాటలు వారు అంగీకరించలేదు. అబద్ధ ప్రవక్తలు వచ్చి అదేమి లేదని చెప్పినప్పుడు ఏమైంది తెలుసా? ఆ మాటలు విని వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో బంధకాల్లోనికి వెళ్ళిపోయారు. అందుకొరకే అంటున్నాడు కదా, మనం వెలిగించబడాలి. మన హృదయాల్లో మంట మండించబడాలి. మన ఎముకల్లో అగ్ని మండుతూ ఉండాలి. అందుకనే నేను చెప్పకూడదు, ఆయన పేరు ఎత్తకూడదు అనుకున్నాడట. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఎప్పుడు తెలుసా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇగిపోతే దాని పేరు మీద ప్రార్థన చేయకూడదండి, ఇంకా ఆయన పేరు తలుచుకోకూడదండి, ఇంకెందుకు దేవుడికి ప్రార్థన చేసి ప్రార్థన చేయకపోవడం మంచిదని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ అలాగే అనుకున్నాడు, మనకలాగే అనుకున్నాడు యిర్మీయా కూడా. నేను ఆయన పేరు ఎత్తను, ఆయన ఊసెత్తను, నేను ఎవరికి కూడా చెప్పననుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మంట మండించి ఎముకల్లో అగ్ని మండించాడట, హృదయంలో అగ్ని మండించాడట. ఆ అగ్ని మండుతున్నప్పుడట ఏమన్నాడు? నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్ప మానకలేనని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పక మానలేను. ఆ మంట బయటికి వచ్చేసింది. అందుకనే పౌలు కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో 9:16 అంటాడు కదా, నేను కూడా సువార్త చేయకూడదు అనుకున్నాను, నేను కూడా వాక్యాన్ని బోధించకూడదు అనుకున్నాను, కానీ సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ.
సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఒక సేవకుడు సువార్త ప్రకటించకపోతే శ్రమ, ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే శ్రమ, ఒక విశ్వాసి దేవుణ్ణి వెంబడించకపోతే శ్రమ. ఆ శ్రమ ఏం చేస్తుంది తెలుసా? ఇస్రాయేల్ అంటే యూదా జనాంగాన్ని ఎలాగైతే వారి చేతులకి సంఖ్యలు అంటే కట్లు కట్టి వాళ్ళకి చెప్పులు లేకుండా వాళ్ళందరూ కూడా బందీలుగా చేసుకొని బబులోనులోకి కొనిపోయారు. బబులోన్ అనేది దేనికి సాదృశ్యం అనేది తెలుసు? లోకం అనేది బబులోనికి సాదృశ్యం. కనుక మన జీవితాల్లో లోకంలోనికి కట్టుకట్టి తీసుకొని పోబడకుండా దేవుని అగ్ని అనే వాక్యం మన లోపల మండుతూ ఉంది కాబట్టి ఆ వాక్యము చల్లారిపోకుండా మనం ఏం చేయాలంట? మండించుకోవాలి. అది మండించుకోవటానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆ మంట మండటానికి అవసరమైన ఆత్మ నూనెను పోస్తూ ఉండాలి. అవసరమైనటువంటి వాక్యం అనేటువంటి అగ్ని చేత మనం మళ్ళా మండించుకోవాలి. అందుకని వాక్యాన్ని దేంతో పోల్చాడు తెలుసా? దేవుడు వాక్యంలో అగ్నితో పోల్చబడింది. వాక్యం అంటే అగ్ని. ఆ అగ్ని అనేటువంటి వాక్యము చేత మన హృదయాలు మండించుకోవాలి. మన ఎముకలు అగ్నే మండుతున్నట్టుగా మనం చేసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో తిరిగి దేవునితో మనం ఉండగలిగిన వారంగా ఉన్నాం. అప్పుడే మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో నివసించడానికి ముందుకే సాగలిగిన వారంగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్టు, మనం చల్లారిపోతున్నప్పుడు దేవుడు మనల్ని మళ్ళా మండించేటట్టుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవా నన్ను మండించు అని అడగాలి. ఆయన మండించినప్పుడు మన జీవితాల్లో అగ్ని మనల్ని దేవుని యొక్క సన్నిధిలోని కొనిపోయేదిగా ఉంటుంది. అది మన జీవితాల్లో వెచ్చదనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ మునివెచ్చని స్థితిని, ఆ చల్లని స్థితిని తీసివేసి దేవుని యొక్క పిల్లలుగా ముందుకు సాగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. లేకపోతే మన కడపటి స్థితి ముందుటి స్థితి కంటే కూడా బహు దౌర్భాగ్యముగా ఉంటుందని చెబుతున్నాడు. అలాంటి స్థితిలోనికి రాకుండా దేవా అదిగో ఇర్మియా వలె నేను నీకు ప్రార్థన చేయను అనుకోకుండా, నేను నీ వాక్యాన్ని చదవను అనుకోకుండా, నేను నీ సన్నిధిలో కొనసాగననుకోకుండా నాలో మరణాన్ని వాక్యమైన అగ్ని మండించు ప్రభు. నాలో ఉన్న నిలువెచ్చని స్థితిని తీసివేసి నా ఎముకలలోని అగ్ని మండించు తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. దేవా ఆ అగ్ని నాలో మండించు అని దేవుని దగ్గర విన్నవించుకున్నాను. అందరం కూడా తరలి వచ్చి ప్రార్థన చేద్దాం.